नमस्ते अंडी मनमु टेर्रस गार्डन मट्टी एला उंडाली सॉइल एलांटी सॉइल वाडते बागुंटुंदी अनेदी चूद्दामु मनमु टेर्रस मीद पेंचुतुन्नाम काबट्टी अंडी मरी बरुवु एक्कुव पेट्टकूडदु अनुकुंटामु सो मन सॉइल लाइट वेट गा उंडाली अलागे फर्टाइल गा उंडाली మీకు ఇంత చక్కగా పూలు పూస్తున్నాయి కాయలు కాస్తున్నాయి మరి మాకు మా పెరటి తోటలో రావట్లేదు ఎలా సాయిల్ ఎలాంటి సాయిల్ వాడుతున్నారు అని అడుగుతున్నారన్నమాట అందుకని మన గార్డెన్ మిత్రులందరి కోసము ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము ఇది చెర్రీస్ అండి చూస్తున్నారా చాలా పూత ఉంది ఇప్పుడే కొన్ని కాయలు పండుతున్నాయి అన్నమాట ఈరోజు చూపిస్తున్న ఈ మట్టి అండి పళ్ళ మొక్కలకి ఫ్లవర్స్ కి వెజిటబుల్స్ కి బాగుంటుంది అదే మళ్ళీ క్యాక్టస్ లో సక్లెన్స్ వాటికి ఎడీనియమ్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది నేను ఇంకొకసారి చూద్దాం మనము మామూలు మట్టితో కుండి నింపుకొని మొక్కలు పెట్టుకుంటే అండి టెర్రస్ మీద బరువు ఎక్కువైపోతుంది అది రాను రాను ఏమైపోతుందంటే సాయిల్ హార్డ్ గా అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమైపోతుంది మన పాట్ లో కింద నీళ్లు నిలబడిపోతాయి అన్నమాట డ్రైనేజ్ సిస్టమ్ అది సరిగ్గా లేకపోతే లోపలంతా వాటర్ నిండిపోతూ ఉంటుంది మట్టిలో తొందరగా ఫంగస్ అలాంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే మొత్తం మట్టి కాకుండా మట్టిలో కోకో పీట్ వర్మి కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇవాళ సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాము మనము ఒకసారి ఇలా మట్టి రెడీ చేసి పెట్టుకుంటేనండి సాయిల్లోని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట మేము ఇలాగ ఫిల్ చేసేస్తే బ్యాగ్లో ఫిల్ చేసి పెట్టుకుంటాము సో అవసరమైనప్పుడు అది యూస్ చేసుకోవచ్చు పాటింగ్ మిక్స్ ఫర్ కంటైనర్ గార్డెనింగ్ ఆర్ టెర్రస్ గార్డెన్కి కావాల్సిన పాటింగ్ మిక్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం వర్మి కంపోస్ట్ మట్టి ఎర్రమట్టి ఇసుక కోకో పీట్ ఎరుపు పొడి పెరిలైట్ బోన్ మీల్ వేపపిండి మనము దీంట్లో వాడే కోకో పీట్ వల్ల అంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నమాట నెక్స్ట్ మనం దీంట్లో వర్మీ కంపోస్ట్ యూస్ చేస్తున్నాము నెక్స్ట్ కౌడంగ్ యూస్ చేయొచ్చు కౌడంగ్ లేదు అంటే కనుక మేకల ఎరువైనా కోల్డ్ ఎరువైనా ఏదైనా వాడుకోవచ్చు అండి దీంట్లో వేపపిండి వాడుతున్నాము నీమ్ కేక్ వల్ల మనకి ఫంగస్ రూట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వీటి వల్ల యూజెస్ ఏంటి పెరిలైట్ వర్మిక్యులేట్ వీటి గురించి అండి డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియోలో మనము మొక్కలు ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా ఒక కుండీలో చిన్న రాళ్ళు వేసుకుంటున్నామండి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోవటానికి దానిపైన కొంచెం కొబ్బరి పీచు పైన ఆల్రెడీ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పాటింగ్ మిక్స్ సాయిల్ ఆ సాయిల్ వేసుకుందాము ఇప్పుడు దీనిపైన ఇలా మొక్కను పెట్టేసుకుందాం మీరు బయట నుంచి నర్సరీ నుంచి ఎక్కడి నుంచి అయినా మొక్కను కొనుక్కొని తీసుకురాగానే అండి వెంటనే కొత్త పాట్లో పెట్టొద్దండి దాన్ని కొంచెం మన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యేటట్టు ఒక వన్ డే అలా ఉంచేస్తే కనుక అది సెట్ అవుతుంది అప్పుడు తీసి మనం ఇలా మన ఇంట్లో ఉన్న కుండీలోకి దాన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు మార్చుకొని పెట్టుకోవచ్చు అన్నమాట సేమ్ ఇదే పద్ధతిలో అండి మనము మన కూరగాయ మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ పెట్టుకోవచ్చు పళ్ళ మొక్కలకి వాటికి ఏంటి అంటే మనము కొన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయం కాబట్టి అప్పుడప్పుడు మనం పైన లేయర్ వరకు ఎక్స్ట్రా ఆర్గానిక్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటే సరిపోతుందండి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనే విషయం కూడా మీరు కింద కమెంట్స్లో తెలియజేస్తే కనుక దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ అని ఉంటుందండి అది ప్రెస్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ